అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్వప్న సుందరి బేతాళ కథలు. మొదటిసారిగా కథ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి కొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనికోసం ఇంతగా అన్వేషిస్తున్నావో నాకు తెలియదు. అయితే ఏ నిధి నిక్షేపాల కోసమో, దేవలోక సుందరి లాంటి ఏ స్త్రీ కోసమో నువ్వు ఇన్ని శ్రమలకు గురి అవుతుంటే మాత్రం ఒక హెచ్చరిక చేయదలిచాను. కొందరి కోరికలు ఎంత ప్రయత్నించినా ఫలించవు. మరికొందరు ఫలించిన వాటిని ఆఖరి క్షణంలో తమ అవివేకం, తొందరపాటు, బుద్ధిమాంద్యాల కొద్దీ సద్వినియోగం చేసుకోలేరు. ఇందుకు ఉదాహరణగా సుధీరుడనే ఒక రాజకుమారుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మణిపురం అనే రాజ్యాన్ని మాణిక్యవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయనకు లేకలేక కలిగిన ఏకైక సంతానం సుధీరుడు. అతడికి 20 ఏళ్లు నిండేసరికి మాణిక్యవర్మ బాగా వృద్ధుడైపోయాడు. ఆయన తన కుమారుడికి వివాహం చేసి రాజ్యభారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఎందరో రాజకుమార్తెల గురించి ఆయన వివరాలు తెలుసుకొని చివరకు రత్నగిరి రాజకుమార్తె అయిన రత్నప్రభ సుధీరుడికి తగిన వధువుగా భావించాడు. మాణిక్యవర్మ రత్నప్రభ చిత్రపటాన్ని తెప్పించి సుధీరుడికి ఆమెను గురించి చెప్పి, నాయన, నేను వృద్ధుడనైపోయాను, ఇక ఈ రాజ్యభారం మోయటం నా వల్ల కాదు, నువ్వు పరిపాలనా బాధ్యత స్వీకరించక తప్పదు అన్నాడు. సుధీరుడు తన వివాహ విషయం మర్నాడు చెబుతానని తండ్రి నుంచి రత్నప్రభ చిత్రపటాన్ని తీసుకొని తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుధీరుడికి కలలో ఒక అద్భుత సౌందర్యరాశి కనిపించింది. ఆమె దేహఛాయ మేలిమి బంగారము, కలువరేకుల వంటి కన్నులు, పొడువాటి కురులు, సంపెంగ మొగ్గ వంటి నాసిక. ఆమె కొద్దిసేపు సుధీరుడికేసి నవ్వుతూ చూసి అంతర్ధానమయ్యింది. ఆ వెంటనే సుధీరుడికి మెలకువ వచ్చింది. ఇక ఆ రాత్రి అంతా అతడికి నిద్రపట్టలేదు. అటువంటి సౌందర్య రాశి ఎక్కడో ఒకచోట తప్పక ఉండి తీరుతుందని, వివాహమాడదలిస్తే ఆమెనే వివాహమాడాలని అతడు నిశ్చయించుకున్నాడు. మర్నాడు సుధీరుడు తండ్రితో, నేను కొంతకాలం ఒంటరిగా దేశ సంచారం చేసి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. రాజుగా పట్టాభిషిక్తుడనయ్యే ముందు ఇలాంటి అనుభవం చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను తిరిగి వచ్చాక వివాహం జరిపించండి అన్నాడు. ఇందుకు మాణిక్యవర్మ అంగీకరించాడు. ఆ మర్నాడే సుధీరుడు సామాన్య పౌరుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద దేశం నలుమూలలా తన స్వప్న సుందరి కోసం వెతికేందుకు ఉత్సాహంతో బయలుదేరాడు. ఆ విధంగా సుధీరుడు 3 నెలల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. తను బస చేసిన సత్రం యజమానుల్ని, వర్తకపు పనుల మీద వివిధ ప్రదేశాలు తిరిగేవాళ్లను ఏదో మాటల సందర్భంలో అడిగినట్లుగా, తనకు కలలో కనిపించిన సుందరి లాంటి స్త్రీని చూశారా అని అడిగి చూశాడు. ఎవ్వరూ అలాంటి సుందరిని చూడకపోవడమే కాక విని కూడా ఉండలేదని చెప్పారు. సుధీరుడు మరి 2 నెలల పాటు ఎన్నో గ్రామాలు, పట్టణాలు తన స్వప్న సుందరి కోసం తిరిగి చివరికి విసిగిపోయాడు. సరైన వేళలో భోజనం చేయనందువల్ల, ఎండనక వాననక ప్రయాణం సాగించటం వల్ల అతడి దేహం కొంత శుష్కించి రూపమే మారిపోయింది. ఇలాంటి స్థితిలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సుధీరుడు ఒక నదీ తీరం చేరి గుర్రాన్ని మేతకై వదిలి దాపులనున్న చెట్టు నీడలో విశ్రమించాడు. బాగా అలసిపోయి ఉన్నందున నదిపై నుంచి వచ్చే చల్లని గాలికి వెంటనే అతడికి నిద్ర పట్టింది. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి సూర్యాస్తమయం కాబోతున్నది. ఆ సరికి గుర్రం గట్టిమేస్తూ ఎటో వెళ్ళిపోయింది. సుధీరుడు దాన్ని వెతుకుతూ నదీ తీరం వెంట బయలుదేరాడు. ఒకచోట అతడికి నదిలో గాలం వేసి ఒడ్డున కదలక మెదలక కూర్చున్న ఒక పిల్ల కనిపించింది. సుధీరుడు ఆమెను సమీపించి, గుర్రం ఒకటి ఇటుగా పోవడం ఏమైనా చూసావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆమె ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. సుధీరుడికి కలిగిన ఆశ్చర్యం, ఆనందం అంతా ఇంతా కాదు. ఆమె తనకు కలలో కనిపించిన అందాల రాశి, తన స్వప్న సుందరి. ఆహా, నా అన్వేషణ ఫలించింది. కలలో కనిపించిన సుందరి నువ్వే. నీకోసం ఎంతో కాలంగా ఎండనక వాననక దేశం నలుమూలలా గాలిస్తున్నాను. నా వెంటరా, నిన్ను వివాహమాడుతాను అన్నాడు ఉద్వేగంగా. ఆ మాటలు వింటూనే చేపలు పడుతున్న పిల్ల అతడికేసి బెదురు చూపులు చూసి గాలాన్ని అక్కడే వదిలి దూరంగా ఉన్న గుడిసెలకేసి పరిగెత్తింది. సుధీరుడు ఆమె వెళ్ళిన దిక్కుగా బయలుదేరాడు. అతడు గుడిసెలను సమీపించేసరికి ఒక గుడిసెలో నుంచి వృద్ధుడొకడు బయటికి వచ్చి సుధీరుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, ఎవరు నువ్వు? ఏ ఊరివాడివి? నీ తల్లిదండ్రుల పేరేమిటి? కలలో కనిపించావు, పెళ్లి చేసుకుంటానంటూ నా కూతురి వెంట పడ్డావట. ఇది మర్యాద అనిపించుకుంటుందా? అసలు నీ పేరేమిటి అని తీవ్ర స్వరంతో అడిగాడు. వృద్ధుడు ఇలా అనగానే సుధీరుడు ఒక్క క్షణకాలం దిగ్భ్రాంతుడైపోయి తర్వాత తేరుకుని బొంగురుపోయిన స్వరంతో, అయ్యా, మీ ప్రశ్నలన్నింటికీ నేనివ్వగల జవాబు ఒక్కటే. నేనొక మూర్ఖుణ్ణి అని వెనుతిరిగి రాజధాని నగరం చేరి రత్నప్రభను వివాహమాడి చాలా కాలం పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుధీరుడు ఎన్నో శ్రమల కోర్చి తనకు కలలో కనిపించిన సుందరిని చూడగలిగాడు. అయినా అతడు తాను యువరాజునని వృద్ధుడికి చెప్పి ఆమెను తన వెంట తీసుకుపోగా మూర్ఖుణ్ణని చెప్పి ఎందుకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు? ఇందుకు కారణం నిజంగా మూర్ఖత్వం, బుద్ధిమాంద్యమా లేక మరేదైనా ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుధీరుడు మూర్ఖుడు, బుద్ధి మందగించినవాడు కాదు. అట్లని అతడు వివేకి, జ్ఞానవంతుడు కూడా కాదు. కలలో కనిపించిన ఒక సుందరి కోసం వాస్తవ ప్రపంచంలో వెతకబూనడం అవివేకం. అయితే ఆ నిజాన్ని వృద్ధుడు ప్రశ్నించే వరకు అతడు గుర్తించలేకపోయాడు. వృద్ధుడడిగిన ప్రశ్నల తీరు సుధీరుడిలో వివేకోదయానికి కారణమయ్యింది. ఒక సామాన్య పేద తన కుమార్తెను వివాహమాడవచ్చిన వాణ్ణి అతడు తగిన వరుడో కాదో తెలుసుకునేందుకు ఎన్నో వివరాలు అడిగాడు. అలాంటి స్థితిలో తాను యువరాజై ఉండి కాబోయే రాణికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఆలోచించక కేవలం కలలో కనిపించిన అందచందాలు చూసి భార్యగా తెచ్చుకోవాలనుకున్నాడు. ఇది మూర్ఖత్వం. ఇంతకు మించిన మూర్ఖత్వం మరి ఉండదు. అది గుర్తించగానే సుధీరుడు స్వప్న సుందరి తండ్రికి తాను ఎవరైంది తెలియపరచకుండా కేవలం మూర్ఖుణ్ణని చెప్పి రాజధానికి తిరిగి వచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో, మీకు నచ్చే కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.